సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమంలో శాసనసభ్యులు సానంపూడి సైదిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోవాక్సిన్ టీకాను ముందుగా వైద్య సిబ్బందికి అందించడం చాలా సంతోషకరమని అన్నారు. కరోనా నియంత్రణలో ముందుండి పనిచేసిన మెడికల్ సిబ్బందికి, ఆశా కార్యకర్తలకు మరియు మున్సిపల్ సిబ్బందికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. హుజూర్నగర్ ప్రభుత్వ ఆసుపత్రిని ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా మార్చుతానని, స్థానిక ప్రజాప్రతినిధులు ఆసుపత్రిని ఎల్లప్పుడూ పర్యవేక్షించాలని కోరారు. క్లీనింగ్ చేసేట వాళ్ళకి ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ, కొన్ని కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళకి, వాళ్ళ తర్వాత యూత్కి, అంటే ఇది ఫస్ట్ ఫేజ్ ఫస్ట్ డే. ఇది దాంట్లో కూడా హుజూర్నగర్ అనే పేరు ఇప్పటి నుంచి ఉండాలి. ఏంటంటే మీరు చేసేదానికి మనకి ఐడియాస్ ఉన్నా చెప్పండి, చెప్తే మనం కలిసి పనిచేద్దాం. ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్ నాకు నమ్మకం అట్లా, అంటే నమ్మకం అనేది ఏంది, మాట్లాడే విధానం ఒక మనం కొద్దిగా వాళ్ళతో మంచిగా మాట్లాడేటట్టు ఎప్పుడు దయచేసి ఏం చేసినా కూడా కలిసి రండి, కలిసి ప్రయాణం చేద్దాం. వాటిలో ఉన్న అందరికి రావడానికి ప్రయత్నం చేస్తాం. వేరే వేరే ఉన్న వాళ్ళకి అందరికి చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఈ కోవిడ్ మీద పోరాటంలో ముందుండి పనిచేసిన, ఎందుకంటే కొత్త రకాల వైరస్ అని వస్తూ ఉన్నాయి. అందరూ కూడా మాస్కులు పెట్టుకోవాలా, చేతులు కడుక్కోవడం మానదు. ఏదైతే ఇప్పటిదాకా మనం చేసినామో అవన్నీ చేయటం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు, ఇది అయిపోయిందని అనుకోవద్దని తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు దీనివల్ల మనం ఏదైతే చేతులు కడుక్కోవటం, మాస్కులు పెట్టుకోవటం వల్ల వేరే వేరే డిసీజెస్ ఏదైతే ఉన్నాయో, చికెన్ గున్యా కానీ, మీకు డెంగ్యూ కానీ, ఇవన్నీ కూడా ఈ సంవత్సరం తగ్గినాయి. ఎందుకంటే మనం తీసుకున్న భద్రత వల్ల. కాబట్టి ఇదే శుభ్రతని, ఇదే రకమైన వాటిని అన్నిటి తీసుకోవాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఈరోజు వ్యాక్సిన్ ప్రారంభం కోసం చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. అట్లనే మరొక్కసారి ముఖ్యమంత్రి గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ దీంట్లో పాల్గొంటున్న మా హుజూర్నగర్ ఏరియా హాస్పిటల్ స్టాఫ్ మొత్తం, సూపరింటెండెంట్ గారికి, స్టాఫ్ మొత్తానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం.